ఇంటి నుంచి వచ్చేసి కొండడు బియ్యం కట్టుకొని పచ్చడి పెట్టుకొని వచ్చారు. 500 రూపాయలతో డ్రైవింగ్ నేర్చుకున్నారు. డ్రైవింగ్తో అంటే శ్రీనివాస్ రెడ్డి గారు ఇచ్చిన ఆశ్రయం కారణంగా మీరు అక్కడ హోటల్లో పని చేసుకుంటే ఏదో వాళ్ళు ఇచ్చిన పెట్టిన తినుకుంటూ అలా అలా ముందుకు పోయి డ్రైవింగ్ నేర్చుకున్నారు. ఎటకేలకు ఎవరో ఒకరు పాపం మీ మీద దయదలు చెక్లం శ్రీనివాస్ గారి దగ్గర డ్రైవర్గా పెట్టించారు. వాళ్ళు డ్రైవర్గా చేశారు. ఆయన చనిపోవడంతో బిఎన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు. బిఎన్ రెడ్డి గారి దగ్గర నుంచి మళ్ళా అక్కడ వెళ్ళారు. మీరు అక్కడికి వెళ్ళిన తరువాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గర ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కావచ్చు, మంచి మంచి పాటలు పాడారు మీరు. అది అప్పుడు మీకు మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఎట్లా అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే మిమ్మల్ని చూసి ఈర్ష పడేంతలా గుర్తింపు వచ్చింది. ఓకేనా? మిమ్మల్ని సరే ఏంటి వీళ్ళందరు పొగుడుతున్నారు, వీడి పాటలు వీడి వల్ల నాకెక్కడ డ్యామేజ్ అవుతుందో అన్నంత ఈర్ష వచ్చింది. ఏంటి అసలు అంతలా పాటలు పాడుతూ వచ్చారు మీరు అప్పుడు? అంటే ఇల్లేనా, ఇప్పుడు తెలంగాణలో సింగర్కి ఎట్లా అంటేనా, ఇప్పుడు నర్సిరెడ్డిని నరసన్న, ఇప్పుడు మీరు నాగరాజు అనుకో సాంగ్ సింగర్, సింగర్ని కొంచెం గౌరవంగా అన్న అనేది ఒక ఇక్కడ మల్లన్న నాగన్న. అయితే నన్ను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గరికి రాకముందు నర్సిరెడ్డి అని చిన్నపిల్లగాడికి మాట్లాడారు అందరూ. అక్కడికి వచ్చిన తర్వాత నర్సన్న అనడం మొదలు పెట్టారు అందరూ. అరే ఎవరైనా కూడా నాకన్నా కొంచెం పెద్దవాళ్ళు కూడా నర్సన్న సింగర్ కదా, పాటలు బాగా పాడుతుండు మన అబ్బాయి మనవాడు నర్సన్న, నమస్తే నర్సన్న, అరే టైగర్ నర్సన్న మస్తు పాడుతూ పాటలు అనేసరికి అది సహజమన. అది నా దగ్గర డ్రైవర్ ఉన్నాడు ఇప్పుడు, నేను పక్కన ఉన్నప్పుడు వాడిని అన్నప్పుడు అది సహజం మరి ఉంటుందేమో. సరే అది కొంచెం నా మీద అది అక్కడ 10 ఇయర్స్ ఉండడం, సరే ఫస్ట్ టైము పాటలు, అప్పుడు ఫస్ట్ టైం నావే పాటలు, సెకండ్ టైం నావే పాటలు, థర్డ్ టైం నావే పాటలు. ఇక థర్డ్ టైము 3 సార్లు గెలిచాడు కదా, ఇక అప్పటికి గవర్నమెంట్ వచ్చింది, రాజశేఖర్ ఉన్నాడు, ఇక వీడు అవసరం లేదనుకున్నాడు అనుకుని సరే అప్పుడు గవర్నమెంట్ డ్రైవర్లు వాళ్ళు వీళ్ళు. రాజశేఖర రెడ్డి గారు కూడా మీ పాటలకు ఫిదా అయిపోయి మిమ్మల్ని పేరు పెట్టి పిలిచేంత వరకు వచ్చింది. అంటే వెంకటరెడ్డి గారు అంటే వెళ్ళేవారు, వెళ్తూ వెళ్తూ అప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద మీరు పాట పాడారు, రాజశేఖర రెడ్డి గారి మీద పాట పాడారు, దాంతో ఆయన కూడా మిమ్మల్ని మెచ్చుకొని ఏం నర్సన్న బాగున్నావా అనే స్థాయికి వచ్చింది. దాంతోనే వెంకటరెడ్డి గారిలో ఈర్ష వచ్చిందంటారు? అట్లా ఏం కాదన్న, అది చెప్పలేము. సరే అంటే నేను ఫస్ట్ టైం ఓకే, సెకండ్ టైం థర్డ్ టైం వరకు పాటలు ఎగరడం దునకడం పాటలు అన్నీ చేస్తూ ఉన్నా, అంటే జనంలో కూడా కొంచెం క్రేజ్ వచ్చిన మాట వాస్తవం. ఇక నాకే అనిపించింది అంటే థర్డ్ టైం తర్వాత ఇక డ్రైవర్ అంటే డ్రైవర్ లెక్కనే ఉండాలి, ఇంత క్రేజ్ ఉన్న వాళ్ళు నాకు అవసరమా అనుకున్నాడేమో అనిపించేది సడన్గా. ఇక సరే అప్పుడు మంత్రి కూడా అయ్యిండు ఆయన, ఇక అప్పుడు గవర్నమెంట్ డ్రైవర్లు కూడా రావడము, ఇక వద్దన్నాడు అప్పుడు, నన్ను వద్దన్నాడు. వద్దంటే సరే నాకు వద్దన్న, నాకే మంచి జరిగింది పాపం. ఆయన వద్దన్నా నేను ఫస్ట్ బాధపడవచ్చు, కానీ ఆయన వద్దని బయటికి పంపించినప్పుడు మళ్ళీ నేను ఎలా బతకాలి, నేను ఎలా ముందుకు పోగలను, ఏంటన్న టెన్షన్ ఏం రాలేదా మీకు? బాగా టెన్షన్ అయిందన్న, నాకు చాలా టెన్షన్ అయింది. వాస్తవంగా ఏంటంటే జీవితంలో నేను అసలు నేను నాకు గుర్తిరిగింది దగ్గర నుంచి ఇక్కడి దాకా ఏ ఒక్కరోజు కూడా నేను బాధపడలే. నాకు అన్నీ దేవుడిచ్చాడు, ప్రజలు నన్ను నర్సనాన్ని గౌరవించారు, ఎక్కడ పోయినా నాకు తెలియని మొఖాలు అందరూ నాకు చేతులెత్తి నమస్కరిస్తుంటే, నేను చదువుకున్న చదువుకు, నేను పుట్టిన ఊరికి నన్ను నాకు దొరికిన గౌరవానికి అసలు సంబంధమే లేదు, ఎక్కడ లేదు ఇది. నేను హ్యాపీగా ఉన్నా. ఇప్పుడు ఎక్కువ బాధపడేది ఏంటంటే కోమటిరెడ్డి ఆ రోజు నన్ను నువ్వు వెళ్ళిపో అవసరం లేదు అని, నన్ను వద్దన్నాడు అని తెలిసి అది కూడా ఆయన కూడా చెప్పేది లేక ఒక పిఏతో చెప్పించాడు. అంటే అంటే ఇక గవర్నమెంట్ డ్రైవర్లు వస్తున్నారు ఇక అవసరమా అనుకున్నాను. అప్పుడు మటుకు 1 మంత్ అన్నా నేను ఎంత బాధపడ్డా అంటే బాధపడ్డా. అప్పటికి నాకు ఇద్దరు పాపలు, ఫస్ట్ పాప సెకండ్ కూడా పాప. ఇక కాకుండా ఆయన మా అమ్మ లెక్కనే అనుకున్నేమో, నా కొడుకు ఏమైనా బతకలే అన్న మా అమ్మ అనుకున్నట్టు, మరే మావాడు ఎట్లయినా పైకి వస్తాడని ఆయనకు నమ్మకం ఉందిలే, నమ్మకం ఉందే అనుకుంటాను నేను. కానీ సరే ఇంట్లో కూర్చొని ఆలోచించుకున్నా, బాగా బాధపడ్డా, ఆలోచించాను నా వైఫ్ నేను అసలు చాలా టెన్షన్ పడ్డాము. అసలు మనకి ఎవ్వరు తెలియదు కోమటిరెడ్డి అంటే శ్రీరాముడు, నేను హనుమంతుడు లెక్క అన్నట్టు. అసలు మామూలుగానా అసలు ఎదురు ఊడన వచ్చి అవతల పార్టీ కూడా వస్తుండే అంటే ఎత్తుకోవడం, ఇంకా మా అన్న వెంకన్నంటే నా అన్న వెంకన్నంటే గుండాల గుండెల అన్న వెంకన్నంటే గుండాల గుండెల ఎత్తుకునేది, గుంత ఎత్తుకునేది. అవతల కమ్యూనిస్టులు ఉంటే అసలు ఎత్తుకునేది, అసలు కమ్యూనిస్టు వర్సెస్ కమ్యూనిస్ట్ ఉండేది అక్కడ. అసలు మా అన్న వెంకన్నంటే నా మాట కాడనీవే, మా పాట కాడనీవే, మా వంట కాడనీవే, పొట్టించకాడనీవే, మా ముందు వరస నీదరు మొదటి కమ్యూనిస్ట్లకు
నల్గొండ కమ్యూనిస్టుల కిల్లా కదా, ఆ నల్గొండలోనే కమ్యూనిస్టులు మదమెక్కిన కమ్యూనిస్ట్ అని ఎలా పాడగలిగారు మీరు? అసలు ఏదన్నా ఫ్లోలో నాకు వచ్చింది పాడుకోలేదు అప్పుడు, ఏదో నేనైతే ఇది రాసుడు ఎక్కడ ఏమే వినేది, ఏదో వినేది అంత చిన్నప్పుడు, ఏదో వినేది, ఏదో మార్చి మార్చి టకటక జనాలకు రెచ్చగొట్టేది అప్పట్లో. నేను పాడుతుంటే బాగా ఎంజాయ్ చేసేవాడు కోమటిరెడ్డి ముఖ్యమంత్రి గారు అప్పుడు బస్ యాత్ర పార్టీ ఆపోజిషన్లో ఉన్నప్పుడు, గులాం నబీ ఆజాద్ గారు వచ్చినప్పుడు, కేసీఆర్ గారు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, నరసింహరెడ్డి మంచి పాట వాడు, ఆయన వాయిస్ ఐడి ఉందా మీకు రాజశేఖర గారు అంటే కోమటిరెడ్డి చెప్పేవాడు ఇక అంటే. ఆ సందర్భంలో బాగా పాటలు పాడుతుండేది. సడన్గా నన్ను వద్దన్నారు అనేసరికి నాకు చాలా బాధపడ్డా నేను. మీరు ఆయన శ్రీరాముడిలా భావించుకున్నారు, మీరు ఒక ఆంజనేయంతో పోల్చుకున్నారు. మీరు ఆంజనేయ స్వామిని శ్రీరాముడు ఎప్పుడైనా దూరం చేసుకుంటాడా? దూరం అంటే ఆయన అనుకున్నాడన్న అప్పుడు, అది అంటే నాకే మంచి జరిగింది. ఇప్పుడు నాకేమైందన్నా, నేను అంటే అక్కడే ఉంటే అదే 7,000 సాలరీ, అదే ఆయన ఎక్కడన్నా పోతే ప్లేటు గ్లాస్ పట్టు. శ్రీరాముని ప్రతి విజయంలో అంజనేయుడు ఖచ్చితంగా ఉంటారు కదా, ఉన్నా నేను, అందరికి తెలుసు అది, మీరు ఎంక్వైరీ చేయండి. నల్గొండ జిల్లా నుంచి శ్రీరాముడు తీసుకొచ్చారంటే అది ఆంజనేయుడి వల్లే అయింది కదా, ఉన్నదన్నా. కానీ ఆయన అప్పుడు అనుకున్నాడు, సరే నేను 1 మంత్ ఇంట్లో కూర్చొని ఆలోచించుకున్నాను. ఇక 10 ఇయర్స్ 15 ఇయర్స్ ప్రజా జీవితంలో ప్రజల మధ్యన కాంగ్రెస్ పార్టీ, ఈ పార్టీ, ఆ పార్టీ, ప్రజలే జనము, ఆ జనమే పాట, అప్పుడే పేరు వచ్చింది నాకు. మన గురించి మనం పాట రాసుకోవాలి ఫస్ట్. వీళ్ళందరూ లీడర్లందరినీ హీరోలను చేసి వీళ్ళందరినీ గెలిపించి ఇవన్నీ చేసారు కాదు, మనం ఏంది అసలు మనం చేసుకోవాలని చెప్పేసి ఒక సాంగ్ ప్లాన్ చేసుకున్నాను. అది నల్లని మబ్బులు వడ్డొచ్చాయని సూర్యుడు పైన మాపడుగా, నల్లని మబ్బులు వడ్డొచ్చాయని సూర్యుడు పైన మాపడుగా, నేలకు నాగలి గాయం తగులక బంగారు సిరులే పండవుగా, పుట్టుకతో ఏ మానవుడు మహనీయుడు కాదో, పట్టుదలే నీలో ఉంటే పట్టిందల్లా గోళ్లే, సరదా సరదా సరదాగా సంథింగ్ ఏదో చేసేయరా, సరిగా సత్తా చూపిస్తే స్వర్గం నేలకు వాలునురా, జానేదో అరె జానేదో జరిగిందేమైనా, జానేదో అరె జానేదో జనమేమనుకుంటున్నా, పడినా లేచే కెరటం నీకు ఆదర్శం అని సాగాలో, పడినా లేచే కెరటం నీకు ఆదర్శం అని సాగాలో, పనిని ప్రార్థనగా భావిస్తే ప్రతి విజయం నీకందేనో, చెమటల్లో తడిసేవాడికి చిక్కని శిఖరం లేదో, సరదా సరదా సరదాగా సంథింగ్ ఏదో చేసేయరా, సరిగా సత్తా చూపిస్తే స్వర్గం నేలకు వాలునురా. చాలా చక్కగా. నేను ఎప్పుడు అనుకునేదన్నా, నల్లని మబ్బులు వడ్డొచ్చినంత మాత్రాన, నల్లని మబ్బులు వడ్డొచ్చినంత మాత్రాన సూర్యుడు ప్రయాణం ఆపడురా, మబ్బుల్ని చీల్చుకొని మళ్ళీ బయటికి వస్తారా సూర్యుడు అని చెప్పేసి నిరూపించిన, అట్లే బయటకు వచ్చి నిలబడి లాస్ట్లో స్టార్టింగ్లో డైలాగ్ శ్రీహరి డైలాగ్ చెప్తాడు కదా, ఈరోజు నాగరాజన్న ముందలు వచ్చి కూర్చొని మాట్లాడే స్థితి ఎవరిచ్చారంటే మా గురుగారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇచ్చినట్టారు. మరి ఈ రోజు మీరు అంతగా అంతే స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నారు కదా, ఇప్పటికీ మీ ఆయన మీ పట్ల సానుకూల దృక్పథంతోనే ఉన్నారా? నా శిష్యుడు ఆయన ఉంటుందన్నా, నేను నా మీద ప్రేమ ఉండదు. వెళ్ళి కలుస్తుంటారు ఇప్పటికీ కూడా కలుస్తా అంటే ఇట్లా అంటేనా, సొంత అన్న లెక్క ఒక అట్లా ఒట్టిగా టైంపాస్కి ఇట్లా కలుసుడు, ఇట్లా కామెడీలు ఉండవు. ఆయనకి ఏదైనా అవసరం ఉంది ఫోన్ చేస్తారు, సాంగ్ ఏదైనా చేయమని, ఏదన్నా ఆయన ఎట్లా అంటే ఆయన వాయిస్ మీకు ఐడియా లేదేమో, సేమ్ ఉంటుంది ఆయన వాయిస్, సేమ్ ఇమిటేట్ చేస్తాను నేను, ఎవరు గుర్తుపట్టడం లేదు, ఫోన్ చేస్తారు చెప్పండి ఎలా మాట్లాడతారు, ఫోన్ చేస్తాడు ఎప్పుడో, ఫోన్ చేసినా చాలా రెస్పెక్ట్, మధ్యరాత్రి ఫోన్ చేసి ఒక్కసారి చెప్పండి, నీ సింగర్ అన్నా కానీ నేను నన్నదండి ఫోన్ వస్తుంది నాకు, నన్నదండి నన్నదండి సార్ మాట్లాడుతున్నాడా అంటాడు, సార్ సార్ నమస్తే సార్ చెప్పండి, నన్నదండి వాళ్ళు చెప్పేది కాదు కానీ వాడిని చెప్పదు, ఎందుకంటే కేజీఆర్ పాట, ఎందుకంటే ఈ దోపిడి పాలన అంతం చేయాలరా, వాడు చెప్పి ఎందుకంటే మళ్ళీ కేజీఆర్ పాట పాడద్దు, మీరు మంచి పాట ఆడి చెప్పారు, ఆయన మళ్ళీ కేజీఆర్ కింద పాడుతున్నావు అంటున్నాడు, సహజం కదండి అది. ఆయన గురించి పాట కావాలన్నప్పుడు నేను తప్పకుండా అడుగుతాడు. నేను వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 4-5 హిట్స్ ఇచ్చా, బాగా మంచి మామూలు హిట్స్ కావు, అసలు నల్గొండ నరనరాలలో నల్లగొండ నరనరమున ప్రవహించే రక్తమా ఉద్యమాల ఉదయమా, నల్లగొండ నరనరమున ప్రవహించే రక్తమా ఉద్యమాల ఉదయమా, ఉద్యమాల ఉదయమా కొమటిరెడ్డి సింహమా, కన్న కొడుకు దూరమైన కడుపుల కన్నీళ్లను దాచుకున్న ధైర్యమా, దాచుకున్న ధైర్యమా కొమటిరెడ్డి సింహమా. చాలా హిట్స్, చాలా చాలా హిట్స్ ఇచ్చాను వాళ్ళ బ్రదర్కి కూడా. మన మునుగోడు గడ్డ మీద కాంగ్రెస్ జెండా, మన కాంగ్రెస్ జెండా,
మునుగోడు గడ్డ మీద కాంగ్రెస్ జెండా, కాంగ్రెస్ జెండా ఎగురుతుంది రాజన్న, కాంగ్రెస్ జెండా జనం గుండెల నిండా. వాళ్ళు ఏ ఎన్నిక చేసినా, వాళ్ళు ఏ ఎన్నికల్లో నిలబడ్డా, ఏ ఎన్నిక చేసినా, ఏ ప్రచారం స్టార్ట్ చేసినా ఫస్ట్ మన పాట ఉండాల్సింది ఇప్పటికి కూడా బ్రదర్స్ ఇద్దరు కూడా. అంటే వాస్తవం కూడా వాళ్ళు జనం మనసులన్న, వాళ్ళు మాస్ లీడర్లు జనం మనసులు, ప్రజలలో ఉంటారు. అందరు లీడర్లకు వాళ్ళకున్న తేడా ఏంటంటేనా, డబ్బులు ఉంటే అందరు దాచుకుంటారు, ఇంకా ప్లాట్ కొనాలా ఇంకేమైనా చేయాలి అంటాడు. వెంకటరెడ్డి గారు అట్లా కాదు, జేబులో ఒక 50,000 ఉంటే అందు లోపలనే లెక్క పెట్టి ఆ ఊర్లో ఒక 5,000 ఆ ఊర్లో 5,000 ఇచ్చేస్తాడు అని. అంటే వ్యక్తిత్వం మంచిది, సరే ఆ రోజు నన్ను వద్దనంటే ఆ రోజు నేను బాధపడ్డాను, నాకు ఏదైనా మన మంచికి అనుకోవడానికి నేను 1 మంత్ బాధపడ్డా. తర్వాత లైన్లోకి వచ్చాడు మళ్ళా, నువ్వు నన్ను అట్లా చేసినావు ఒక రోజు అన్న అంటే వాడు చెప్పిన నాయన నువ్వు అని చెప్పొద్దు, నువ్వు మంచిగా ఉండాలని చెప్పిన నాయన నా తెలియదు ఆరా నువ్వు ఎట్టుంటావు నాది నువ్వు మంచిగా అవుతామని చేసిన అన్నాడు. పాపం అనిపిస్తుంది అక్కడే ఉండేటి డ్రైవర్గానే ఉండిపోవారు. అసలు ఆయన ఇచ్చాడు, అసలు డ్రైవర్గా ఉండేది కదనా, నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోనిస్తారా వాళ్ళు. సరే ఆయన ఎందుకో మరి దేవుడు ఆయన ఆయనతో అనిపించినట్టుంది. సరే నాకు కసి పెరిగిందన్న బాగా. అప్పుడు నేను బయటికి రావడము ఏంటంటే, ఓహో నేను బయటకు వస్తే నేనేందో నిరూపించాలనే కసి, అంతే కదా ఆ కసి వచ్చింది అక్కడి నుంచి. నేను కారు డ్రైవరు నన్ను నుంచి వద్దన్నారే, కాళ్ళకి చెప్పులు లేకుండా ఎదురైతా అనుకున్నారు వాళ్ళు, కారు డ్రైవరు అన్నీ పెట్టుకుని వాళ్ళకి ఎదురైతున్న సంగతి అనుకోలే వాళ్ళు. అంటే అంతే కదన్నా, నేను ఎందుకంటే అలా భావిస్తే బాగుంటుంది కదా. నేను నా కోసం చెప్పుకోవటం లేదు, ఇది నాకు జరిగినటువంటి ఆ సందర్భానికి నేను ఎట్లయితే పైకి వచ్చానో ఎక్కడ అవమానాలు జరిగినా ఎవరిని మనం వద్దన్నా కూడా ఇన్స్పైరింగ్ ఉంటుంది. మనం పైకి రావాలంటే మనమే డైరెక్టర్, మన లైఫ్కి మనమే స్కెచ్ గీసుకోవాలి, మనమే చేసుకోవాలి. ఎక్కడ కూడా నిద్రాహారాలు లెక్క చేయక బాగా మనకున్న దాంట్లో బాగా కష్టపడాలి పైకి రావాలనేది ఒక కాన్సెప్ట్. అట్లనే పైకి వచ్చాను. హలో, దిస్ ఇస్ రేణు దేశాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.